గోదావరి జిల్లా దామెర మండలంలోని సింగరాజు పల్లిలో నిర్మిస్తున్న మిషన్ భగీరథకు సంబంధించిన వాటర్ గ్రిడ్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 రోజుల్లో మిషన్ భగీరథ నీళ్లను పరకాలకు అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నీళ్లను తెలంగాణలోని ప్రతి ఇంటికి అందిస్తామన్నారు. నియోజకవర్గంలోని 103 గ్రామ పంచాయతీలకు 32 తాండాలకు గోదావరి నీళ్లు అందిస్తామన్నారు. మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని ఒక గోత్రమైన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటగానే తెలంగాణ ప్రాంతం ఉన్న ప్రతి ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలని, ప్రతి గడప గడపకు ప్రభుత్వ ఖర్చులతోటి నల్లాతోటి నీళ్ళు ఇవ్వాలి, స్వచ్ఛమైన ఫిల్టర్ వాటర్ ఇవ్వాలని గోత్రమైన కార్యక్రమాన్ని సాహసంగా నిర్ణయం తీసుకొని మరి ఛాలెంజ్ ప్రోగ్రామ్గా తీసుకోవడం జరిగింది. నిండు సభలో అసెంబ్లీలోనే మరి మేము 5 సంవత్సరాలలోపు తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామానికి, ప్రతి వాడకు, ప్రతి ఇంటికి, ప్రతి గడప లోపలికి నీళ్ళు ఇవ్వకపోతే మేము ఎలక్షన్లకు రామని చెప్పిన ఘనుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి వారు అన్న ప్రకారంగా వారి మాట నిలబెట్టుకోవడం కొరకు ఈరోజు మన పరకాల నియోజకవర్గానికి 280 కోట్ల రూపాయల నిధులు వస్తే ఆ నిధులను ప్లాన్డ్ ప్రకారంగా టెండర్ పెట్టించుకొని మరి ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలని ఎప్పటికప్పుడు అధికారులతోటి సమీక్షించుకోవడం వల్ల ఈరోజు 6 నెలల గడువు ముందే పరకాల నియోజకవర్గానికి మేము స్వచ్ఛమైన వాటర్ గోదావరి నీరును ఇవ్వబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా సంతోషంగా